Jacob mama. Jacob mama. Brother, father-in-law, Jacob's father-in-law. Okay, then when Jacob fled, or Jacob went to Padan Aram, while going, while he is on the way, 10th verse, we'll see. కానీ ఎప్పుడైతే పదనరంకు వెళ్తా ఉన్నాడో మరి మార్గ మధ్యంలో ఏం జరిగిందో చూద్దాం. పదవచనం, టెన్త్ వర్స్, పదవచనం, 28th చాప్టర్ 10th వర్స్, 28వ అధ్యాయం పదవచనం. జేకబ్ లెఫ్ట్ బెర్షెబా అండ్ వెంట్ టువర్డ్స్ హరాన్ అండ్ హీ కేమ్ టు ఎ సెకండ్ ప్లేస్ అండ్ స్టేడ్ దేర్ దట్ నైట్. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాన్ వైపు పిలుచు ఒక చోటు చేరి ప్రొద్దుగుంకినందున అక్కడ రాత్రి నిలిచిపోయి. జేకబ్ వాస్ టేకింగ్ రెస్ట్. అక్కడ యాకోబు విశ్రాంతి తీసుకుంటా ఉన్నాడు. సో జేకబ్ సా ఎ డ్రీమ్. మరి అక్కడ యాకోబు ఒక దర్శనాన్ని చూసినాడు, కలగన్నాడు. హీ సా దట్ దేర్ వాస్ ఎ లాడర్ దేర్ అండ్ ఏంజెల్స్ వేర్ అసెండింగ్ అండ్ డిసెండింగ్. అక్కడ ఒక నిచ్చెను చూసినాడంట. ఆ నిచ్చెనలో ఏం చూసినాడంటే దేవదూతలు ఎక్కుతున్నారంట, దిగుతున్నారంట. యా, హి కెప్ట్ ఎ స్టోన్ అండర్ హిస్ హెడ్ అండ్ స్లెప్ట్ అండ్ సా డ్రీమ్. మరి తల కింద రాయి పెట్టుకొని తలగడగా పడుకొని ఒక్కలగంట ఉన్నాడు. అండ్ there was a ladder where angels were ascending and descending. మరి అక్కడ నిచ్చెన ఉంది, ఆ నిచ్చెనలో దేవదూతలు ఎక్కుతున్నారు, దిగుతున్నారు. అండ్ గాడ్ స్టూడ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద ల్యాడర్. మరి దేవుడు ఎక్కడ ఉన్నాడంట, ఆ యొక్క నిచ్చెన పైన ఉన్నాడంట. అండ్ స్పోక్ టు జేకబ్. మరి యాకోబుతో మాట్లాడుతా ఉన్నాడు. 13th వర్స్, 13వ వచనం చూడండి. అది సీ ఎవరీవన్, అందరు చూస్తున్నారు కదండి. 13వ వచనం, మరి యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. హూ ఇస్ టాకింగ్ టు జేకబ్? మరి ఇప్పుడు యాకోబుతో ఎవరు మాట్లాడుతున్నారు? ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ ఐసాక్. అబ్రహాము ఇస్సాకుల దేవుడు మాట్లాడుతున్నాడు. హి సేస్ టు జేకబ్ దట్ ఐ యామ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం అండ్ గాడ్ ఆఫ్ ఐసాక్. ఆయన ఏమంటున్నాడు, నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను. హీ ఈస్ ద గాడ్ ఆఫ్ లివింగ్. ఆయన సజీవుల దేవుడు. హీ ఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ డెడ్. ఆయన మృతులకు దేవుడు కాదు. వన్ హూమ్ వి ఆర్ వర్షిపింగ్ ఈస్ నాట్ ద గాడ్ ఆఫ్ డెడ్. మనము ఎవరినైతే ఆరాధిస్తా ఉన్నామో ఆరాధించే దేవుడు మృతులకు దేవుడు కాదు. హీఈస్ ద గాడ్ ఆఫ్ లివింగ్. ఆయన సజీవులకు దేవుడు. సో నౌ దిస్ గాడ్ ఆఫ్ లివింగ్ ఈస్ స్పీకింగ్ టు జేకబ్. ఇప్పుడు ఈ సజీవుడైనటువంటి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ వాట్ ఈస్ హి డూయింగ్? హీఈస్ గివింగ్ ఏ ప్రామిస్. ఇక్కడ దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఒక వాగ్దానాన్ని ఇస్తా ఉన్నాడు. వాట్ ఈస్ ది బిగ్ ప్రామిస్ ఈస్ గివింగ్? ఏ వాగ్దానం ఇస్తా ఉన్నాడు? అబ్రహాం, ఐ విల్ గివ్ యు you and to your offspring. నేను ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. ద ల్యాండ్ విచ్ యు ఆర్ రెస్టింగ్ నౌ, దట్ ల్యాండ్ విల్ బి గివెన్ టు యు. ఇప్పుడు నువ్వు ఏ భూమి మీద పండుకొని ఉన్నావో ఆ భూమిని నీకు ఇస్తాను అంటున్నాడు. ఆర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ గాడ్ హూ గివ్స్ ప్రామిసెస్. మన దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు. నాట్ ఓన్లీ వన్ అ గాడ్ ఇస్ వన్ హూ గివ్స్ ప్రామిసెస్ బట్ ఆల్సో హి ఫుల్ఫిల్స్ ద ప్రామిస్. మరి కేవలం వాగ్దానాలు ఇచ్చే దేవుడు మాత్రమే కాదు, కానీ వాగ్దానాలు నెరవేర్చే దేవుడుగా ఉంటున్నాడు. Who is our God? God is a... మన దేవుడు ఎవరండి? మన దేవుడు ఎవరికి దేవుడు? సజీవుల లివింగ్ గాడ్. మన దేవుడు సజీవులకు దేవుడు. అండ్ సెకండ్ వన్, రెండవది ఏంటి? A God is one, is a God who gives promises. మన దేవుడు వాగ్దానాలు ఇచ్చే దేవుడు. అండ్ థర్డ్ వన్ ఇస్ నాట్ ఓన్లీ హీ గివ్స్ ప్రామిస్, హీ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్. మూడవది, వాగ్దానాలు ఇవ్వడం మాత్రమే కాదు, కానీ ఆ వాగ్దానాలు నెరవేరుస్తారు. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ దిస్. మరి దయచేసి వీటిని మర్చిపోకండి. The one whom we are serving has these three qualities. మనము ఏ దేవుడిని అయితే సేవిస్తున్నామో ఆ దేవునికి ఈ మూడు లక్షణాలు ఉన్నాయి. ద గాడ్ ఆఫ్ లివింగ్, మరి సజీవుల దేవుడు. ద గాడ్ ఆఫ్ ప్రామిస్, వాగ్దానాలు ఇచ్చే దేవుడు. అండ్ ద గాడ్ ఫుల్ఫిల్స్, వన్ హూ ఫుల్ఫిల్స్ ద ప్రామిస్, వాగ్దానాలను నెరవేర్చే దేవుడు. యా, 14th వర్స్, 14వ వచనం కింద, నీ సంతానము భూమి మీద రెక్కకు ఇసుక రేణువుల వలెగలను, నీవు పడమటి తట్టును తూర్పు తట్టును ఉత్తరపు తట్టును దక్షిణపు తట్టును వ్యాపించదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వాదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి
ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళి ప్రతి స్థలమందు నిన్ను కాపాడచ్చు, ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. వాట్ ఈస్ ద ఫోర్త్ క్వాలిటీ? ఇప్పుడు దేవుని యొక్క నాలుగవ లక్షణం ఏంటి? ఐ సెడ్ త్రీ క్వాలిటీస్, మూడు లక్షణాలు ఇప్పుడు చూస్తున్నాము. త్రీ క్యారెక్టర్ లైక్ త్రీ అట్రిబ్యూట్స్, మరి దేవునికి ఉన్నటువంటి మూడు గుణగణాలను చూస్తున్నాము. వాట్ ద ఫోర్త్ వన్ యు ఫౌండ్? ఇప్పుడు దేవునికి ఉన్న నాలుగవ గుణగణం ఏంటి? ప్లీజ్ టెల్ మీ. చెప్పండి, మీరే చెప్పండి, చూసి చెప్పండి. ఇట్ ఈస్ ఇన్ 15th వర్స్, 15వ వచనం ఉంది. ఐ వాంట్ యు టు పుట్ సమ్ లైక్ మరి మీ యొక్క మనసు పదును పెట్టి అందులో ఉన్నటువంటి దేవునికి నాలుగవ గుణగణం ఏంటో చెప్పండి. కోడే ఉన్నాడు. వెరీ గుడ్, వెరీ గుడ్. వాట్ ద ఫోర్త్ అట్రిబ్యూట్? నాలుగవది ఏంటి? అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ ఈస్ ఆల్వేస్ విత్ us. మన దేవుడు ఎవరంటే ఎల్లప్పుడు మనతో ఉండే దేవుడు. హీస్ ఆల్వేస్ విత్ us. ఎల్లప్పుడు మనతో ఉన్నాడు. దట్ ఇస్ ద ఫోర్త్ అట్రిబ్యూట్. అది దేవుడి యొక్క నాలుగవ గుణగణం.